నేను అందరినీ జెన్యున్గా నమ్ముతా. ఎవడైతే నాకేంటి మూవీలో కూడా ఇలాంటి ఒక ఇష్యూ జరిగినమాట వాస్తవమే. అదే మా పార్ట్నర్, అతను ప్రొడ్యూసర్ సినిమాకి. అతను ప్రొడ్యూసర్ అయ్యి నేను డబ్బులు ఇవ్వాలని ఎవరెవరికి ఇవ్వాల్సిన చెక్కులు తీసుకొని 2.5 లక్ష, 3 లక్ష, 1 లక్ష రూపాయలు ఇలాంటి చెక్లన్నీ తీసుకొని వేస్తే ఆ కేసు వాళ్ళు గెలవలేకపోయారు కదా. సో ఇప్పుడు ఇతను కూడా అలాగే అంటే అతను యాక్చువల్లీ ప్రొడ్యూసర్. అతను అంటే 26 కోట్లు అంటే మరి ఆయన ఏం కోట్లు అన్నారో, డబ్బులు అన్నారో, లేకపోతే తీసుకునే కోట్లు అన్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ సరే పర్వాలేదులేండి, వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు రేపు కోర్టులో ప్రూవ్ చేసుకునే అవసరం వాళ్ళకి ఉంది. సో వాళ్ళు ఏం చెప్పినా దానికి మేము వెళ్ళి అటెండ్ అయ్యి మా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. నేనైతే ఎటు పారిపోలే కదా, నేను మీ కళ్ళ ముందే తిరుగుతున్నా, మీతోనే ఉన్నా. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదన్నా నేను ప్రతిసారి అంటుంటా, ఏ సెలబ్రిటీ నా ఇది నా గురించి అవ్వచ్చు, లేకపోతే మొన్న మా కూతురు గురించి అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు నిహారిక గారి గురించి అవ్వచ్చు, ఎవరి గురించి అని అవ్వచ్చు, ఇష్యూ ఏమి అని తెలియకుండా ఒక థంబ్నైల్స్ పెట్టేసినందువల్ల చాలా ఇబ్బంది మాకు కూడా. వీ ఆల్సో నీడ్ టు సర్వైవ్, వీ వాంట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. రేపు మా పిల్లలు ఒక మంచి ఇళ్లలో పెళ్ళిళ్ళు చేసుకొని సర్వైవ్ అవ్వాలి అంటే నిజంగా అలాగ దుర్మార్గులు దృష్టిలో అయితే 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఎలా ఉండగలుగుతాం? లేకపోతే అలాంటిది ఏదన్నా నేను ఫర్గో చేస్తుంటే పోలీసులు కోర్టులు ఎందుకు ఊరుకుంటాయి కదా? నేను తిరుగుతూనే ఉన్నా కదా, నేనేమన్నా పొంది ఆకున్నారా? సో ఐ రియలీ అంటే చాలా హర్టింగ్గా ఉంది. నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు ఒక్క మాట సరే నేను నిలగడు, పోనీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఏమన్నా మహాత్ముడా? ఆయన మీద కేసు ఇప్పుడు ఏదో మా మేనేజర్లు ఉన్నదిగో, మా మేనేజర్ ఇప్పుడు వీళ్ళు సఫర్ అవుతున్నారు డిమానిటైజేషన్ కేసు మీద. ఆయన కంపెనీని వాళ్ళ వైఫ్ పేరు మీద మార్చేసి ఆ చెక్కులు ఏవో వేసి ఆయన డ్రామా చేస్తున్నాడు. పర్వాలేదు, ఆయన చాలామందిని మోసం చేస్తున్నారు. సో అవన్నీ రేపు వస్తాయి కదా. ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు, బేసికల్గా మాట్లాడకూడదు కూడా యాజ్ పర్ ద ప్రోటోకాల్, కోర్ట్ ప్రోటోకాల్.